శ్రీవారి కాలిబాట దివ్య దర్శనాన్ని రద్దు చేయడానికి రంగం సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగా రద్దీ రోజుల్లో కాలిబాట దర్శనాన్ని రద్దు చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో తొలగించాలని భావిస్తున్నారు అధికారులు కాళీబాటల్లో నడిచి తిరుమలకు చేరుకుని నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు చాంతాడంత క్యూ లైన్లలో వేచి ఉంటూ అవస్థలు పడుతున్నారు కాలిబాటల్లో వచ్చిన తమను గాలి కొదిలేస్తారా అంటూ టీటీడీ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని గుర్తించారు టిటిడి అధికారులు కాలిబాట సర్వదర్శనం మూడు వందల రూపాయల టికెట్ల దర్శనాలు ఏకకాలంలో అమలు చేయడంలో అధికారులు చేతులెత్తేశారు దీంతో రద్దీ ఉండే రోజుల్లో అంటే శుక్ర శని ఆదివారాల్లో కాలిబాట దర్శనాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు టిటిడి అధికారులు కొద్ది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో కాలిబాట దర్శనాన్ని రద్దు చేయాలని యోచిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడిపై శ్రీవారి లడ్డూల భారం ఏటా నుంచి కోట్ల వరకు లెక్కలు కట్టారు శ్రీవారి ఆలయ పోర్టులో రోజు మూడు లక్షల లడ్డూలు మాత్రమే తయారు చేసే అవకాశం ఉంది ఒక రోజు కాలిబాటలో యాబై వేల మంది భక్తులు నడిచి వస్తే ఒక్కొక్కరికి ఐదు లడ్డూల చొప్పున రెండు లక్షల యాబై వేల లడ్డూలు సరఫరా చేయాల్సి ఉంది ఇక సర్వదర్శనం మూడు వందల రూపాయల టికెట్ల దర్శనం ఆర్జిత సేవల భక్తులకు లడ్డూల సరఫరాలో టీటీడీ తీవ్ర ఇబ్బంది పడుతోంది అందువల్లే క్రమంగా కాలిబాట భక్తుల దర్శనం మంగళం పలికేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి